చూసి వెళ్ళిపోతాడు. చెప్పండి చెప్పండి. ఎక్కడ వరకు ఫస్ట్ ఫేజ్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ ఫేజ్. ఇక్కడ ఇసుపల్లి కాడి నుంచి ఒక గ్రావిటీ కెనాల్ లోకి ఉండమడుగు పోతా సార్. పెగళ్ళపాడు లాస్ట్ ఫస్ట్ ఫేజ్ లో లాస్ట్ ఫేజ్ రాదు సార్. ఇక్కడ ఫోర్త్ అవర్ నుంచి ప్రజల లోపల కాదు. ఇస్తాను.
లాంగ్ పోతే అందరు కష్టం కదా. అరేంజ్ చేశారు సార్, అరేంజ్ అరేంజ్ చేశారు. అక్కడ రెగ్యులర్ తర్వాత అక్కడ చెప్పు పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటిది పర్టికులర్ గా ఈరోజు ఏదైతే మరి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమశిల, ఆ రోజు సర్ ఆర్థర్ కాటన్ మరి ఏదైతే అటు సంఘం నెల్లూరు బ్యారేజీలకు ఎగువన ఏదైతే సోమశిల ఆయన కనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, మరి 70-80 దశకంలో నిర్మాణమైనటువంటి యొక్క సోమశిల పరిస్థితిని కూడా ఈరోజు ప్రశ్నార్థకం చేసినటువంటి పరిస్థితి ఈవేళ జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తూ ఉంటే చాలా బాధ ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంత చరిత్ర కలిగినటువంటి సోమశిల ప్రాజెక్టు ఏదైతే ఉందో, మరి దీనికి కూడా ప్రమాదం పెను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితుల్ని మరి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు అని అంటే ఆయన విధ్వంసం. అంటే రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలోనే పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం జరిగింది అనేటువంటి విధంగా ఈరోజు విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్ గా ఇప్పుడే గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో కలిసి ఏదైతే ఈ యొక్క సోమశిలకు సంబంధించి ఏదైతే ఎప్రాన్ ఏదైతే ఉందో, మరి అది 2020-21లో వచ్చినటువంటి వరదలకి మరి ఏదైతే దెబ్బతింటే, ఎందుకంటే ఆ ఎప్రాన్ని ఎన్ని వెంటనే రిపేర్లు చేసుకోకపోతే ఆ యొక్క ఫ్లడ్ వాటర్ ఏదైతే ఈ యొక్క సోమశిల డ్యామ్ వేయించి ఆ ఫోర్స్ కి మరి అక్కడ ఉన్నటువంటి ఆ రాక్ గాని శాండ్ గాని అంతా కూడా కుట్టుకుపోతే, మరి అక్కడ ఒక అగాధాల కింద ఏర్పడితే సోమశిల డ్యామ్ కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఉందని ఇవాళ సాక్షాత్తు నిపుణులు ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్లే హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి సోమశిలకే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అని 2020-21లో తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడే ఆ రోజు సాక్షాత్తు నీటిపారుదల శాఖ మంత్రి మరి ఇక్కడే నెల్లూరు ఈ జిల్లా వాసే, మరి ఆయన 2.5 సంవత్సరాల తర్వాత మళ్లీ వచ్చినటువంటి రెండో కృష్ణుడు ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడు. అంటే ఇట్లా 5 సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ శాఖ మంత్రులుగా మరి ఈ జిల్లాలో వెలగబడుతూ మరి ఈవేళ ఏదో ఎప్రాన్ రిపేర్లు కూడా చేయకుండా
మరి ఏదైతే ఈ సోమస్యలనే ప్రమాదంలోకి నెట్టేసేటువంటి పరిస్థితికి తెచ్చారని అంటే వాళ్ళ పాలన ఏ రకంగా విధ్వంసంగా సాగిందో అదే ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మాట్లాడితే ఈ అంబటి రాంబాబు కానీ ఈ అనిల్ కానీ మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం గురించి లేకపోతే డయాఫ్రమ్ వాళ్ళ గురించి. మరి ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే రోప్స్ ఇట్ల పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా, అంటే కనీసం రోప్లు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్, అంటే ఏమాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తెగిపోతే ఇంకా అంతే సంగతులు, ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజు పెట్టి లాక్లు మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాళ్ళ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా, అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారని అంటే, మరి ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో చెప్పేవాడు బుల్లెట్ దిగిందా లేదా లేదా 0.5% 1% అని కాదు, అంటే అట్లాంటి మాటలు కాదు, ఇటువంటి పనుల్ని చక్కబెట్టుంటే ప్రజలు ఆదరిస్తారు. అందుకే ఈవేళ ప్రజలు మిమ్మల్ని మరి ఆ 2 డబుల్ డిజిట్కి నెట్టేసినటువంటి పరిస్థితి. ఏదైతే నేను ఈరోజు ఈ ప్రాజెక్టు ఇట్లా అధికారులతో కానీ మా గౌరవ మంత్రివర్లు శాసనసభ్యులతో మరి రివ్యూ చేస్తూ ఉంటే మరి చాలా క్లియర్గా నాకు అనిపించినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఇరిగేషన్కి మేము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 80,000 మరి ఏదైతే కోట్లు మరి ఆ రోజు ఓన్లీ ఇరిగేషన్ శాఖకి మేము కేటాయించాం. మరి తర్వాత 1924 5 సంవత్సరాల మరి జగన్ మరి ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 30,000 కోట్లు మాత్రమే, అందులో కూడా సగం మళ్ళీ వాళ్ళ అవినీతికి వాళ్ళ జేబులు నింపుకోవడానికి పోయినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇప్పుడే మేము ఏదైతే అధికారులతో పరిశీలించినప్పుడు మీ అందరికీ తెలుసు ఏదైతే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ చూసాం ఏదైతే ఫేజ్ 1, మరి ఇది చూస్తే 2014లో అగ్రిమెంట్ చేసి 2019 వరకు మరి దగ్గర 60% 5 సంవత్సరాల్లో 60% పనులు మనం చేస్తే సరే, ఈ 1924లో వీళ్ళు ఏం చేశారని అడిగితే 0 అని చెప్తూ ఉన్నారు. అంటే ఏదైతే 40-45 ఎకరాల ఆయకట్టుకి ఇచ్చేటువంటి ఇటువంటి లిఫ్ట్ కెనాల్ పట్ల కూడా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఫేజ్ 2 అయితే ఇంకా మీకు చెప్పనవసరంలా, అది కూడా మరి వర్క్స్ కూడా అవి కూడా మూలన పడి మళ్ళీ అది కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి దాని ఫేజ్ 2ను కూడా మరి మూలన పడేసినటువంటి పరిస్థితి అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇంకా ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాయి. మరి ఏదైతే ఇందాక చూస్తాం ఏదైతే తెలుగు గంగ నుంచి ఆల్తూరుపాడు రిజర్వాయర్కి మరి ఆ రోజు మరి 2018లో పనులు ప్రారంభిస్తే 2019 అంటే జస్ట్ 1-2 ఇయర్స్లో 40% పనులు చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ తర్వాత చూస్తే 1924లో మరి 5 సంవత్సరాల్లో కనీసం వీళ్ళు చేసింది ఏంటంటే 0. 2 సంవత్సరాల్లో 40 చేస్తే కనీసం 5 సంవత్సరాల్లో 1% కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి. ఇంకా ఆల్తూరుపాడు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది ఇందాక మరి స్టడీ చేస్తే మరి అది కూడా 2019లో మేము టెండర్స్ పిలిచి ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేదో రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఆదా చేస్తున్నామని చెప్పి ఆ రోజు రివర్స్ టెండరింగ్ పిలిచి -28% మేము రివర్స్ టెండరింగ్లో వచ్చింది, మరి ఇంత ఆదా చేసామని ఆ రోజు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నారు. ఆ అసెంబ్లీలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఎంతవరకు పూర్తయిందని వేళ చూస్తే ఎక్కడ పూర్తయింది సార్, ఆ రోజు రివర్స్ టెండరింగ్లో -28 అని చెప్పి
మరి ఇన్ని కోట్లు ఆదా చేశామని ప్రకటనలకు ఇచ్చారు. తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు 4% పనులు చేసి 4% మరి డబ్బులు తెచ్చుకుని మొత్తం వర్కే క్లోజ్ చేసేశారు. అంటే వీళ్ళు రివర్స్ టెండరింగ్ కూడా ఏ రకంగా అయితే ఇరిగేషన్ ఎక్కడికక్కడ బలైపోతూ ఉందో ఇట్లా ఎగ్జాంపుల్స్ మరి ఎన్నో ఉన్నాయి. అని జాతి ఈ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ 5 సంవత్సరాల ఆయన పాలనలో మళ్ళీ ఇరిగేషన్ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు చెప్పినట్టుగా కెనాలు ఇట్లా చూస్తూ ఉంటే నేను ఇంకా పెద్దలు ఉన్నారు సమయం అని చేత ఇంకా కండలేరులో కూడా మనకి ఇంకా మరి అక్కడ కూడా మనకి ఒక ప్రస్తుతి అక్కడ కూడా ఇప్పుడు సమీక్ష ఉంది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాజెక్టులోనూ ప్రతి రిజర్వాయర్లోనూ ప్రతి కెనాల్లోనూ అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతూ ఉంది. అందుకే మేము కూడా ఇంజనీరింగ్ అధికారులు కానీ అందరినీ కూడా ఒకటే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల్లో మనం పనిచేయడంతో పాటు గత 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయామో ఆ పనులు కూడా ఇప్పుడు మనం చేపట్టి మరి అంటే మేమందరం కూడా డబుల్ వర్క్ చేస్తేనే ఏదైనా మళ్ళీ దీన్ని గాల్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందులో మరి ముఖ్యంగా ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి అంటే 14 లక్షల కోట్ల అప్పు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మాకు గుదిబండగా ఉంది. మరి అదేవిధంగా ఏదైతే మరి విలువైనటువంటి భూములు కానీ కలెక్టరేట్లు కానీ అన్ని కూడా తాకట్లు పెట్టి భావి తరాల వారికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తులే లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంచేత ఇవన్నీ కూడా మరి ఏదైతే ఇవన్నీ కూడా ఇట్లా ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా మళ్ళీ ఇరిగేషన్ శాఖ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ, ఎందుకంటే విడిపోయినటువంటి ఈ చిన్న నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం, రైతులు బాగుండాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ శాఖ పెద్దపేట వేసి దీన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాం. కాబట్టి ఈ సవాళ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటి అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి జిల్లా వచ్చినప్పుడు ప్రత్యేకించి పెద్ద ఎత్తున నాకు ఏదైతే మరి యొక్క రైతుల దగ్గర నుంచి కానీ అదేవిధంగా నీటి సంఘం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల దగ్గర నుంచి కానీ చాలా చాలా మరి ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ఏదైతే గతంలోనట్టు వైఎస్ఆర్సీపీ మరి అక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇష్టానుసారంగా పనులు చేపట్టకుండానే పనులు చేపట్టినట్లుగా మరి ఒకే పనిని కూడా మళ్ళీ కంటిన్యూ చేయకపోయినా చేసినట్లుగా ఇట్లా ఎక్కడ పడుకోడు బిల్లులు సబ్మిట్ చేసుకుని మరి అన్ని కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముని లూటీ చేశారనేది మరి ఎవిడెన్స్లతో సహా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద మరి ఏదైతే శాఖాపరంగా కూడా దర్యాప్తు చేసి ఎవరైతే ప్రజల సొమ్ముని లూటీ చేసి దోపిడీ చేశారో వారి మీద కూడా చర్యలు ఉండేటువంటి విధంగా మరి దర్యాప్తు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. ఏదైతే ఇప్పుడే సోమశిలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం నుంచి ఇమ్మీడియట్లీ అంటే ఇప్పుడే మనము ఏదైతే చెప్పడం జరిగింది సోమశిలకు సంబంధించి ఆప్రాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులతోటి ఎవరైతే ఆ వర్క్ చేసే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేసుకుని ఒక 60 రోజుల్లో ఎందుకంటే మనకి మళ్ళీ వాటరు రేపు అక్టోబర్ నవంబర్కి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఈలోపుగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 60 రోజుల్లోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని గత ప్రభుత్వం మాదిరిగా కాదు, గత ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు ఇరిగేషన్, మా ప్రభుత్వానికి ఇరిగేషన్ ప్రయారిటీ అని చెప్పి ఇమ్మీడియట్లీ 60 రోజులకే మీరు ప్రణాళిక చేసుకుని 60 రోజుల్లోనే ఏ రోజుకో రోజు ఎంత వర్క్ అవుతుందో మీరు ప్లాన్ చేసి ఇమ్మని చెప్పాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇమ్మీడియట్లీ ఆ వర్క్ స్టార్ట్ చేసి ఈ ప్రాజెక్టును ముందు కాపాడుకోవాలి. ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట్లాడుంచి ఉన్న ప్రాజెక్టులు కాపాడుకోవాలంటే ఆ ఏదైతే ఆప్రాన్ చేయాలి. కాబట్టి ఇమ్మీడియట్లో 60 డేస్లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రి గారి సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హై లెవెల్ కెనాల్స్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే గత 5 సంవత్సరాలు ఏదైతే పనులు నిలిచిపోయాయో అవి కూడా రివ్యూ చేసుకుని అవి కూడా ఇమ్మీడియట్లీ ఎందుకంటే మాకు కూడా ప్రాధాన్యత పరంగా ఎందుకంటే అన్ని వర్క్స్ ని ఒక్కసారి స్టార్ట్ చేసినా అది కంప్లీట్ చేసుకోవడం ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కష్టమవుతుంది. కాబట్టి ప్రయారిటీ వైడ్గా అంటే ఇప్పుడు మనం ఎంత కాలంలో పూర్తి చేయగలుగుతాం, ఎంత అమౌంట్ దానికి అవసరం అవుతుంది, అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఇంత టైంలో మనం పూర్తి చేస్తే ఎంత ఆయకట్టు మనకి వినియోగంలోకి తీసుకొస్తాం అనేటువంటిది అంతా కూడా క్లారిటీ తీసుకుని అందులో ప్రయారిటీ వైడ్ చూసుకుని మినిమం టైంలో ఎక్కువ ఆయకట్టుకి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా ప్రయారిటీగా ఏదైతే అందులో కూడా ఇవాళ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏవైతే ఉన్నాయి వీటిని అన్నింటిని కూడా 1 బై 1 మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.